పత్రికా స్వాతంత్ర్యాన్ని పోకటి వేలుతో సహా బాధి పెడుతున్న ఈ ప్రభుత్వ వైఖరి సరైంది కాదు. ఇవాళ పత్రికా విలేకరులు అనేవాళ్ళు, అది ఏ ప్రభుత్వం వచ్చినా లేకపోతే ప్రతిపక్షమైనా ఎవరైనా సరే, వాళ్ళు వార్త కవరేజ్ ఇస్తారు. అలాంటి వాళ్ళ మీద ఈరోజు నువ్వు దాడి చేయటం అని చెప్పానంటే, ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం గొంతు నొక్కుతూ ఉంది, పత్రికా స్వేచ్ఛని భూస్థాపితం చేస్తూ ఉంది, ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం మీద గౌరవం లేదు అని చెప్పనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు మీ నియంతృత్వ వైఖరిని మానుకోండి. పత్రికా స్వాతంత్రం మీద ఇలాంటి దాడి చేస్తే నీలాంటి వాళ్ళందరూ చరిత్రలో చెత్తబుట్టలోకి పోయారు. ప్రపంచాన్ని జయిస్తానన్న హిట్లరే ఈరోజు భూగ్రహంలో పోయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన చరిత్ర, ప్రపంచ చరిత్ర ఉంది. కాబట్టి నువ్వు ఈ పత్రికల విలేకరుల మీద దాడిని రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో అయినా సరే ఈ ప్రభుత్వం బాధ్యత వహించి భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.